గారిని తన అనుచరుల రూపంలో ఈ రాష్ట్రంలో డంప్ చేసి పడేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేట్మెంట్ షోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ బ్రాండ్ రిజిస్టర్డ్ అండ్ సప్లైడ్ ఇన్ ఏపీ ఫర్ ది ఇయర్ 2022-2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-2023లో రిజిస్టర్ అయినటువంటి బ్రాండ్లు బహుశా ఈ బ్రాండ్లు మనం ఎక్కడా కూడా విని ఉండం నిన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చదివింది కొంచెమే అయితే ఈ రోజు నేను చదవబోయే బ్రాండ్లు బహుశా 307 బ్రాండ్లు ఈ రాష్ట్రంలో కొత్తగా నేను మచ్చుకిక్కు కొన్ని బ్రాండ్లు అంటే ప్రజలకు అర్థం కావడం కోసం కొన్ని బ్రాండ్లు నేను వినిపిస్తా 1976 ఫ్రెంచ్ అథెంటిక్ సుపీరియర్ బ్రాండీ 9 సి హార్సెస్ సెలెక్ట్ విస్కీ 999 పవర్ స్టార్ సుపీరియర్ విస్కీ అబ్సల్యూట్ సిట్రాన్ అబ్సల్యూట్ వడకా ఏసి బ్లాక్ క్లాసిక్ విస్కీ ఆంబర్ హార్స్ సుపీరియర్ విస్కీ ఆంధ్రా గోల్డ్ ఫైన్ విస్కీ ఆంధ్రా గోల్డ్ విస్కీ బిఎన్జి మెరులాట్ సర్వీస్ రిజర్వ్ బిడిహెచ్ ఈపిక్ రిజర్వ్ క్లాసిక్ విస్కీ బెరా 91 బ్లాండే సమ్మర్ లార్జర్ బియర్ ఇవన్నీ బీర్లు అంట బాటమ్స్ యూపీ ప్రీమియం విస్కీ ఇక ఈ పదాలన్నీ ఈ ఈ బ్రాండ్లన్నీ చదివి 307 బ్రాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా 307 కొత్త బ్రాండ్లు సృష్టించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి ఏంటి అనేది మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి ఈ 307 బ్రాండ్లు సంబంధించినటువంటి లైసెన్సులు ఉన్నాయా ఈ 307 బ్రాండ్లకు సంబంధించి తయారీకి ఏ విధమైన విధి విధానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లెస్లరీలు ఏమైతే ఉన్నాయో ఈ లిస్ట్ ఆఫ్ బ్లెస్లరీస్ ఏంటి అని అడిగితే కాంటినెంటల్ వైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటోనగర్ విజయవాడ ఇస్ వన్ ఆఫ్ ది బ్లెస్లరీ బిఆర్కే స్పిరిట్ దువ్వులూరు కంకిపాడు కృష్ణా డిస్టిక్ ఇది ఆల్సో బ్లెస్లరీ పెరల్ డిస్లరీ లిమిటెడ్ సోరింగ్ స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ సెంటినో బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గండేపల్లి కృష్ణా డిస్టిక్ బీవీఎస్ డిస్టరీస్ కంకిపాడు కృష్ణా డిస్టిక్ శర్వణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ పెనుగులూరు విలేజ్ గంపవరముల మండలం కృష్ణా డిస్టిక్ గౌతమ్ ఆర్గో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్ట్ గోదావరి జిఎస్పి కాసింకోట విశాఖపట్నం అండ్ ప్రెగ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ నాంపల్లి ఈస్ట్ గోదావరి నల్లమిల్ల తర్వాత శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ తిమ్మసముద్రం చిత్తూరు డిస్టిక్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నంద్యాల కర్నూలు డిస్టిక్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 20 డిస్టిలరీలు అండ్ బ్రెవరైట్స్ వచ్చి 4 ఇండస్ట్రీస్ అంటే మొత్తాన్ని ఈ రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త కంపెనీలన్నీ కూడా బినామీ పేర్లతోటి వాళ్ళ అనుచరులతోటి కొత్త కంపెనీలకు అనుమతిచ్చి 307 బ్రాండ్లతోటి అంటే అసలు నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఇంకో రాష్ట్రంలో తయారయ్యే బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఉండదు ఒకవేళ ఉన్నా దాన్ని సేలు మినిమైజ్ చేసి అమ్మాలి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండకూడదు కొత్త బ్రాండ్లు ఈ రాష్ట్రంలో సృష్టించాలి ఈ కొత్త బ్రాండ్లు సృష్టించడానికి తయారయ్యే బిస్లరీస్ మొత్తాన్ని కంపెనీస్ మొత్తాన్ని వాళ్ళ బినామీ పేర్ల మీదే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వమే లిక్కర్ సేల్ చేయాలి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారికంగా ఇన్ఫర్మేషన్ అడిగాం ఏమని ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అమౌంట్స్ రిసీవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ త్రూ క్యాష్ పేమెంట్స్ అండ్ డిజిటల్ పేమెంట్స్ సపరేట్లీ అంటే డ్యూ టు నాన్ స్పెసిఫైయింగ్ ది పీరియడ్ ది పర్టికులర్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ అంట 2019 నుంచి 2023 వరకు ఎంత అమౌంట్ లిక్కర్ ద్వారా ఆదాయం వచ్చింది ఆ లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం క్యాష్ పేమెంట్లో ఎంత వచ్చింది డిజిటల్ పేమెంట్లో ఎంత వచ్చింది అంటే నాన్ ప్రొవైడింగ్ పీరియడ్ కాబట్టి ఆ పీరియడ్లో ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేయలేమండి ఎందుక ఎంత భయం మీకు
అంత దొంగగా ఎందుకు బతకాలి మీరు? నారాయణ స్వామి, నువ్వే కదా లిక్కర్ మినిస్టర్, ఎందుకు బతకాలి మీరు? ఇంత భయం అయితే ఎట్లా? అధికారికంగా దొంగల్లాగా పారిపోతే ఎట్లా? మీరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి, ప్రజాధనం లూటీ చేస్తున్నారు కాబట్టి, ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలా? వివరే చేశానో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లిక్కర్ బ్రాండ్లు ఎన్నోనియో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఎంత ఆదాయం వచ్చింది అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు మీరు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ యు ఆర్ సప్రెసింగ్ సంథింగ్, యు ఆర్ హైడింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్ రిజల్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతుందని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. ఈ రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అని భారతీయ జనతా పార్టీ చేసిన ఎలిగేషను అబద్ధం. సంవత్సరానికి 25,000 కోట్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 100,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని లిక్కర్ మీద అక్రమంగా సంపాదిస్తూ, ఇంతకుముందు ఒక మేధా వచ్చేవాడు, ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను అతనితోటి, ఆ మేధావి ఒక 25,000 రూపాయల క్వార్టర్ బాటిలు తయారీకి 7 రూపాయలు ఖర్చు అవుద్ది, దాన్ని అమ్మటం మాత్రం 70 రూపాయలకు అమ్ముతున్నారు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి 63 రూపాయలు ఒక లిక్కర్ బాటిల్ మీద, ఒక లిక్కర్ బాటిల్ మీద 63 రూపాయలు వస్తుంది అని పాప తలబండిపోయిన మేధావి అనే రంగు కూడా వేసుకోడు. ఎందుకంటే జనాలకి మేధావిగా తెల్ల జుట్టు ఉంటే మేధావి అనుకుంటారని ఆ చెలోక్తులతోటి వచ్చి తనకున్న పరిజ్ఞానం మొత్తాన్ని, మరి 2 సార్లు ఎంపీ అనే ఒక వెనకాల ట్యాగ్ ఉంది కదా, ఒక లిక్కర్ బాటిల్ మీద వచ్చేసేసి ప్రెస్ మీట్లు పెట్టి ఓ తనకున్నటువంటి వాక్చాతుర్యంతో అద్భుతంగా మెసమరైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో అపవాదు చల్లారు. రైట్, మంచి ప్రయత్నం, నో డౌట్, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, చేసిన ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. 7 రూపాయలు తయారైంది లిక్కర్ బాటిల్ తయారవడానికి, అది అమ్మటం మాత్రం 70 రూపాయలు అమ్మింది గత ప్రభుత్వం, 63 రూపాయలు ప్రభుత్వం అక్రమంగా సంపాదించింది. మంచిదే, చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ అనాలిసిస్ లిక్కర్ బాటిల్ ముందు పెట్టుకొని చేశారు. ప్రపంచాన్ని సమాజాన్ని చైతన్యపరచడానికి మీరు చేసినటువంటి ప్రయోగం, మీరు చేసినటువంటి ప్రయత్నం అమోఘం. మరి అదే 7 రూపాయలు తయారయ్యే లిక్కర్ బాటిలు 250 రూపాయలకు అమ్ముతుంటే ఏ కంతలో దక్కున్నారండి మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు? ఇప్పుడు తయారయ్యే లిక్కర్ బాటిల్ ఖర్చు, ఒక ఫుల్ బాటిల్ తయారీకి అయ్యే ఖర్చు 25 రూపాయలు. అలాంటి బాటిలు 3,000 రూపాయలకి, 2,500 రూపాయలకి తెలియని బ్రాండుల్లో అమ్ముతుంటే, అమ్మేటువంటి బ్రాండుల్లో వచ్చేటువంటి 90% ఇన్కమ్ తాడేపల్లి ప్యాలెస్కి బదిలీ అవుతుంటే, ఒక లిక్కర్ సేల్లో ఒక ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ దుకాణంలో, నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కసారి గమనించండి, ఒక కూరగాయల షాప్కి వెళ్ళి ఒక 10 రూపాయలు కూరగాయలు తీసుకుంటే అక్కడ పేటిఎమ్ ఏటీఎమ్ బోర్డు ఉంటుంది, లేదా ఫోన్పే ఉంటే చేయండి అమ్మా అంటారు. అట్లాంటిది 5,000 రూపాయలు, 4,000 రూపాయలు, 3,000 రూపాయలు పేమెంటు లిక్కర్ కొంటే ఎందుకు మీరు పేటిఎమ్ ఏటీఎం మొన్నటి దాకా పర్మిట్ చేయలేదు, ఈ 4 సంవత్సరాలు ఎందుకు పర్మిట్ చేయలేదండి? ఎందుకండి 50 రూపాయలు 70 రూపాయలు తయారయ్యే బాటిల్ 3,000 రూపాయలకు అమ్ముతుంటే ఏ కంతలో దక్కున్నారండి మేధావులందరూ? ఈ లిక్కర్ బాటిల్కి సంబంధించిన వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక రాష్ట్రంలో లిక్కర్ బాటిల్ అమ్ముతుంటే, లిక్కర్ వ్యాపారం చేస్తుంటే, లిక్కర్ వ్యాపారంలో 70,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఆరోపించినట్టుగా 30,000 కోట్ల రూపాయలు కాదు, 70,000 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఇంకా కొన్ని 10ల మంది వారి సామాజిక వర్గ నాయకుల చేతిలో బిస్లరీస్ మొత్తం ఆధిపత్యం ఉన్నాయి. మందు అమ్మేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అమ్ముతున్న మందులో నుంచి ప్రభుత్వానికి వెళ్తున్నటువంటి లెక్కలు నాట్ ఈవెన్ 25%. అందుకోసమనే
लक्ष रूपये व्यापार जरिते ప్రభుత్వానికి కడుతుంది 15000 రూపాయలే అందుకనే వెళ్ళి లెక్కలు ఇవ్వటం లేదు ప్రభుత్వానికి ప్రపంచానికి లెక్కలు ఇవ్వని కారణం అదే లక్ష రూపాయలు ఒక షాపు మీద అమ్మితే 20000 రూపాయలు 10000 రూపాయలు ప్రభుత్వానికి కట్టి మిగతా 80000 రూపాయలు అధికారికంగా అనధికారికంగా తాడేపల్లి ప్యాలెస్ కి డబ్బులు వెళ్లిపోతున్నాయి సాయంత్రానికి ప్రతి షాపు దగ్గర నుంచి ప్రతి షాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి షాపు దగ్గర నుంచి లక్ష రూపాయలు ఈక్వల్ గా రాష్ట్రంలో ఉన్న షాపులన్నిటిల ప్రతి లక్ష రూపాయలు రోజుకి ఇంచుమించుగా 400 కోట్ల రూపాయల ఆదాయం ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి జనరేట్ అవుతుంది ఏం చేస్తున్నారు ఇదంతా ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్ ని వైన్ షాపులో ఎలా చేయటం లేదు ఎందుకు ఎంత లిక్కర్ షాపులో బిజినెస్ వచ్చిందో ప్రపంచానికి చెప్పటం లేదు నవరత్నాల్లో ఒక రత్నం మద్యం తాగితే వైఎస్ఆర్సీపీ ఆఫీషియల్ వెబ్‌సైట్ కి వెళ్తే ఫస్ట్ కనిపెడుతది మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది జగనన్న మద్యం షాపుల మొత్తాన్ని మూయించేస్తాడు మద్యం లేని రాష్ట్రాన్ని చూపించిన తర్వాత ఎలక్షన్ కి వెళ్తామని చెప్పి చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారిక ప్రతినిధులకి విడదల రజనీకి కాని ఆయన జబర్దస్త్ రోజా గారికి కాని వీళ్ళందరిని నేను అడుగుతున్నా మినిస్టర్లందరిని అడుగుతున్నా నేను ఈ రాష్ట్రంలో మినిస్టర్లందర్ని కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి మీ మంత్రివర్గం మానిఫెస్టో ఏదైతే ఉందో అదే జగనన్నకి బైబిల్ జగనన్నకి ఖురాను జగనన్నకి భగవద్గీత అని చెప్పిన మీరు 2024 ఎలక్షన్ లో మద్యాన్ని నిషేధించి ఈ రాష్ట్రంలో మద్యం లేని రాష్ట్రంగా ఈ ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం మీకు ఉందా నేను అడుగుతున్నా చెప్పండి సమాధానం ఇలాంటి అక్రమాలు చేస్తున్నటువంటి వైఎస్